సిరానాక్స్ గోల్ఫర్గా బాగా ప్రసిద్ధి. అలాగని ఆమెమీ ప్రపంచ ఛాంపియన్ కాదు. ఆమె గోల్ఫ్ ఆడేటప్పుడు వేసే బట్టలు, ఆమె అందమే ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఏ టోర్నీ జరిగినా చాలా తక్కువ బట్టలు వేసుకుని గోల్ఫ్ ఆడేది. అయితే అన్ని దేశాలు ఒకేలా ఉండవు కదా. అలా ఓసారి దుబాయ్లో జరిగిన టోర్నమెంట్ ఆడడానికి ఆమెకు ఆహ్వానం వచ్చింది. అప్పుడు కూడా ఆమె పొట్టి బట్టలు వేసుకునే ఆడింది అంతే. ఆ తర్వాత ఏకంగా చంపేస్తామంటూ ఆమెకు బెదిరింపులు ఎదురయ్యాయి. పేజ్ స్పిరానాక్ 2015లో దుబాయ్లో టోర్నమెంట్ కెళ్ళింది. 24 ఏళ్ల పేజ్ టాప్ 1000 ర్యాంక్ లోపల కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆహ్వానం రావడంతో వెళ్లిన ఆమె అక్కడకు వెళ్లి గోల్ఫ్ ఆడింది. కానీ పొట్టి బట్టలు వేసుకుని ఆడడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత పలువురు ఆమెను బెదిరించారు కూడా. తమ దేశంలోకి వచ్చిన మహిళలు ఇలాంటి బట్టలు అస్సలు వేసుకోకూడదు అని ఆమెతో అన్నారు. చంపేస్తామని బెదిరించడంతో తాను తన కుటుంబ సభ్యులు తెగ భయపడిపోయామని ఆమె ఓ ఇంటర్వ్యూలో భయపెట్టింది. చాలా మంది తన బట్టలను చూసి తన గురించి తప్పుగా మాట్లాడతారని, ఎవరైనా కానీ ఒకరి బట్టలు చూసి అంచనాకు రాకూడదని చెప్పింది. నాకు గోల్ఫ్ అంటే ప్రాణం, అందుకు అనుగుణమైన బట్టలు వేసుకుంటాను, తప్పిస్తే ఎవరి కోసం కాదని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కు 1.3 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.